ఈ గ్రాంట్ ఇన్ ఎయిడ్ స్కూల్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయి, దాని పనితీరు ఏంటి అని చెప్పి, ఇవి నిజంగా ఏ ఉద్దేశంతో అయితే ఈ యొక్క గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇవ్వడం జరిగిందో, ఆ ఉద్దేశం పూర్తిగా నెరవేరిందా, ఫలితాలు ఇచ్చాయా, దాని ద్వారా లబ్ధి పొందారా అని చెప్పి ఒక పూర్తిగా సమగ్రమైనటువంటి రిపోర్ట్ను ఒకటి తయారు చేసిందిగా వీరికి చెప్పడం జరిగింది. ఈ కమిటీ 22 ఏప్రిల్ 2021 మరి ఒక రిపోర్టును కూడా ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్టు ఆధారంగా ఏవైతే కాలేజీలు కానివ్వండి, స్కూళ్ళు కానివ్వండి, జూనియర్ కాలేజీలు కానివ్వండి, స్వచ్ఛందంగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి గ్రాంట్ ఇన్ ఎయిడ్ను వదులుకోవడానికి, లేకపోతే గ్రాంట్ ఇన్ ఎయిడ్తో పాటు దానికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులు కూడా ప్రభుత్వానికి అప్పచెప్పే ఉద్దేశం ఉంటే అలాంటి స్కూళ్ళు కాలేజీను డిగ్రీ కాలేజీను తీసుకొని ప్రభుత్వమే చక్కగా ఏ విధంగా అయితే నాడు నేడు కార్యక్రమాల ద్వారా మరి మౌలిక వసతుల్లో సమగ్రమైన మరి మార్పులు తీసుకొచ్చి ఈరోజు ఎన్రోల్మెంటు మరి ముఖ్యంగా పేద విద్యార్థులకు ఒక ఆదర్శంగా నిలిచాయో, ఆ విధంగా ఈ యొక్క విద్యా సంస్థలను తీర్చిదిద్దాలనే ఒక ఆలోచనతో ఈ యొక్క రిపోర్ట్ను క్యాబినెట్ 4 మే 2020 ఈ యొక్క రిపోర్ట్ను ఆమోదిస్తూ ఈ యొక్క ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో గ్రాంట్ ఇన్ ఎయిడ్ స్కూల్స్ను ఒట్టి గ్రాంట్ ఇన్ ఎయిడ్గా మరి అప్పచెప్పడానికి, లేకపోతే అసెట్స్తో పాటు అప్పచెప్పడానికి, లేకపోతే అవి మరి సమర్థవంతంగా మరి వారే నడుపుకోవడానికి, ఇలాంటి మూడు ఆప్షన్స్ తోటి ఈ యొక్క రిపోర్టు ఆధారంగా, రత్నకుమార్ రిపోర్ట్ ఆధారంగా సంస్కరణలు చేపట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాలకు అనుగుణంగా ఈ యొక్క స్కూళ్లను కాలేజీలను డిగ్రీ కాలేజీలను ఏ విధంగా మరి ప్రభుత్వం మరి వాళ్ళుగిన ఆ యాజమాన్యాలుగిన ఆమోదించి మరి అప్పచెప్తే నడపాలి అని చెప్పే ఒక ఆలోచనను జీవో నంబర్ 50, 51 and 42 జూనియర్ కాలేజెస్కు జీవో నంబర్ 42, డిగ్రీ కాలేజెస్కు 42, జూనియర్ కాలేజ్కు 51, అట్లాగే హై స్కూల్స్కు 50 మూడు జీవోలు ఇవ్వడం జరిగింది. జీవోల ముఖ్య సారాంశం ఏంటంటే, ఎవరైనా కూడా ఏ యాజమాన్యాలైనా కూడా ఈ యొక్క గ్రాంట్ ఇన్ ఎయిడ్ స్కూల్స్ను మేము నడపలేము, ఈ యొక్క గ్రాంట్ ఇన్ ఎయిడ్ మేము విత్డ్రా చేసుకుంటున్నాం, మేము దీన్ని ప్రైవేట్ స్కూళ్ళగానే నడిపిస్తామని చెప్పినా, లేదు మొత్తమే ఈ యాజమాన్యాన్ని మొత్తం మరి ప్రభుత్వానికి అప్పచెప్తే ప్రభుత్వం దీన్ని ప్రభుత్వ పాఠశాలలుగా, ప్రభుత్వ కాలేజీలుగా, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలుగా నడుపుకోవచ్చని చెప్పి ఇచ్చినా, లేకపోతే మేము దీన్ని సమర్థవంతంగా మేము నిర్వహిస్తాం, ఇదిగో ఇంతమంది ఎన్రోల్మెంట్ ఉంది, మరి ఇంత రిజల్ట్స్ వస్తున్నాయి, ఇంతమంది మరి గ్రాంట్ ఇన్ ఎయిడ్ పోస్టులు మరి తోటి టీచర్స్ లెక్చరర్స్ ఉన్నారు కాబట్టి దీని ఫలితాలు ఇలా ఉన్నాయి కాబట్టి మేము ఈ రెండింటిని మేము రెండింటి కింద కాకుండా మేమంతటికి మేమే వీటిని నడిపిస్తామని థర్డ్ ఆప్షన్ ఇచ్చినా కూడా మరి వాటికి అనుగుణంగా వీటి మీద పర్యవేక్షణ కూడా పెంచాలని చెప్పి ఆలోచించేసి జీవోలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా మరి ఇప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ డిగ్రీ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో 137 డిగ్రీ కాలేజీలు కాను 125 డిగ్రీ కాలేజీల మేనేజ్మెంట్లు అంటే సుమారు 93% మరి యాజమాన్యాలు డిగ్రీ కాలేజీలో గ్రాంట్ ఇన్ ఎయిడ్ను మరి ఈ యొక్క పోస్టుల ద్వారా ఏవైతే పోస్టుల రూపేణా ఈ యొక్క గ్రాంట్ ఇన్ ఎయిడ్ను వారు అనుభవిస్తూ ఉన్నారో, ఆ గ్రాంట్ ఇన్ ఎయిడ్ను ప్రభుత్వానికి అప్పచెప్తూ వారు మరి ఆమోద మరి పత్రాలని ఇవ్వడం జరిగింది. ఆ యొక్క కన్సర్న్ లెటర్స్ను తీసుకొని ఆ స్టాఫ్ను కన్సర్న్డ్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫీసులకు రిపోర్ట్ చేయవలసిందిగా చెప్పడం జరిగింది. ఇంకా కొంత మేనేజ్మెంట్స్ అంటే సుమారు ఒక 5 నుంచి 7 మేనేజ్మెంట్స్ అసెట్స్ కూడా మేము ఇస్తాం, అసెట్స్తో పాటు కూడా మీరు తీసుకొని ప్రభుత్వ డిగ్రీ కళాశాలగా వీటిని నడపండి అని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. మరి అట్లాగే జూనియర్ కాలేజెస్ సంబంధించి 122 మరి గ్రాంట్ ఇన్ ఎయిడ్ జూనియర్ కాలేజెస్ ఉంటే అందులో 103 అంటే సుమారు 89% జూనియర్ కాలేజీలు గ్రాంట్ ఇన్ ఎయిడ్ను
ముఖ్యంగా లెక్చరల్ సరెండర్ ద్వారా మరి వారి యొక్క ఆమోదాన్ని తెలపడం జరిగింది. ఇంకొక 5 కాలేజీలు ఈ యొక్క స్టాఫ్ మరి అసెట్స్తో పాటు మరి ఇవ్వడం జరిగింది. వారికి దానికి సంబంధించి స్టాఫ్ కూడా సుమారు 332 మరి టీచింగ్ స్టాఫ్, అట్లాగే 531 నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ప్రభుత్వం మరి అధిక మరి ఆఫీసులకు రిపోర్ట్ చేయడం జరిగింది. డిగ్రీ కాలేజీలకు వస్తే సుమారు 1034 గాను 800 మంది మరి టీచింగ్ స్టాఫ్, అట్లాగే 837 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ప్రభుత్వానికి రిపోర్ట్ చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇక స్కూల్స్కి వస్తే రాష్ట్రంలో గ్రాంటింగ్ ఎయిడ్ సంబంధించినటువంటి స్కూల్స్ సుమారు 2000 పైబడి ఉన్న మరి విషయాన్ని గుర్తించడం జరిగింది. అందులో 1276 స్కూళ్ళు స్వచ్ఛందంగా ఆ యొక్క గ్రాంటింగ్ ఎయిడ్ను మరి ఉపాధ్యాయులు